ఇక అప్డేట్స్ లోకి వెళ్తే వైసీపీ క్రమశిక్షణ సంఘం పంపిన షోకాస్ నోటీస్ పై ఎంపీ రఘురామకృష్ణం రాజు రియాక్ట్ అయ్యారు 18 పేజీల షోకాస్ నోటీస్ వచ్చింది అందులో 2 పేజీలు వివరణ ఇవ్వమని అడిగారు మిగిలిన 16 పేజీల్లో పలు సందర్భాల్లో మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి ఏదో ఒక రోజు పార్టీ లైన్ దాటి మా అధ్యక్షుని ఒక్క మాట కూడా అనలేదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అనుకున్నట్లుగా అమలు కావటం లేదని పేర్కొన్నారు రఘురామకృష్ణం రాజు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారని తెలిపారు ఆయన తనకు 7 రోజుల సమయం ఇచ్చినప్పటికీ రేపే సమాధానం ఇస్తానని ప్రకటించారు ఈ రికార్డెడ్ వర్షన్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నాను నాకు 18 పేజీల షోకాస్ నోటీస్ వచ్చింది అందులో 2 పేజీలు రిటన్ షోకాస్ 16 పేజీలు రకరకాల పేపర్ క్లిప్పింగ్స్ దానికి నన్ను సమాధానం అడగడం జరిగింది నేను ఎప్పుడూ కూడా మీరందరూ కూడా మీడియాలో నన్ను ఎప్పుడూ చూస్తానే ఉన్నారు ప్రజలందరూ చూస్తానే ఉన్నారు నేను మా పార్టీని గాని మా పార్టీ అధ్యక్షుణ్ణి గాని ఎన్నడూ నేను పల్లెత్తు మాట మాట్లాడటం అన్నది జరగలేదు అది ప్రజలందరికీ తెలిసిన సత్యం ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని అద్భుతమైన పథకాల్లో అనుకున్నట్టుగా సజావుగా కొన్ని చోట్ల జరగటం లేదు అన్న దాని మీద కొన్ని సూచనలు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ సకాలంలో దొరకనందువల్ల ఆ కాలపరిమితి దాటిపోకుండా తిరుపతి దేవస్థానం భూముల విషయం కానీ ఇంకా కొన్ని విషయాల్లో నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా తెలియజేయటం జరిగింది అది ప్రభుత్వానికి సూచన తప్ప పార్టీకి ఎటువంటి సూచన కాదు పార్టీని ఏనాడు నేను పల్లెత్తి మాట అనలేదు పార్టీ అధ్యక్షుడి గారిని ఎప్పుడూ కూడా నేను ఏమీ అనలేదు అదే నేను సవివరంగా ఈ నోటీస్కి రిప్లైగా నేను రేపటిలోగా సమాధానం పంపిస్తున్నాను నాకు 7 రోజుల సమయం ఇచ్చినప్పటికీ నేను రేపే నా సమాధానాన్ని మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారికి పంపిస్తున్నాను పంపించిన పిదప మళ్ళీ మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ రికార్డెడ్ వర్షన్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నాను నాకు 18 పేజీల షోకాస్ నోటీస్ వచ్చింది అందులో 2 పేజీలు రిటన్ షోకాస్ 16 పేజీలు రకరకాల పేపర్ క్లిప్పింగ్స్ దానికి నన్ను సమాధానం అడగడం జరిగింది నేను ఎప్పుడూ కూడా మీరందరూ కూడా మీడియాలో నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు నేను మా పార్టీని కానీ మా పార్టీ అధ్యక్షుణ్ణి కానీ ఎన్నడూ నేను పల్లెత్తు మాట మాట్లాడటం అన్నది జరగలేదు అది ప్రజలందరికీ తెలిసిన సత్యం ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని అద్భుతమైన పథకాల్లో అనుకున్నట్టుగా సజావుగా కొన్ని చోట్ల జరగటం లేదు అన్న దాని మీద కొన్ని సూచనలు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ సకాలంలో దొరకనందువల్ల ఆ కాలపరిమితి దాటిపోకుండా తిరుపతి దేవస్థానం భూముల విషయం కానీ ఇంకా కొన్ని విషయాల్లో నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా తెలియజేయటం జరిగింది అది ప్రభుత్వానికి సూచన తప్ప పార్టీకి ఎటువంటి సూచన కాదు పార్టీని ఏనాడు నేను పల్లెత్తి మాట అనలేదు పార్టీ అధ్యక్షుడి గారిని ఎప్పుడూ కూడా నేను ఏమీ అనలేదు అదే నేను సవివరంగా ఈ నోటీస్కి రిప్లైగా నేను రేపటిలోగా సమాధానం పంపిస్తున్నాను నాకు 7 రోజుల సమయం ఇచ్చినప్పటికీ నేను రేపే నా సమాధానాన్ని మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారికి పంపిస్తున్నాను పంపించిన పిదప మళ్ళీ మీకు తెలియజేస్తాను